మధ్యాహ్నం భోజనం చేయడం కాకపోతే రాత్రి భోజనం చేయడం విషం తీసుకోవడంతో సమానం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. సరైన నిద్ర మీ వ్యాధులలో సగన్నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే అవసరం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం 6 గంటలు నిద్రపోవాలి. ఆకలి ఆహార రుచిని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినాలి. అన్ని రకాల పప్పుధాన్యాలలో పచ్చపెసలు ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం ఉప్పు, తీపి, చేదు, పులుపు అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మీ కడుపు, అరవంతు, ఘనపదార్థాలతో పావు వంతు నీటితో నింపండి, మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి. వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి. ఆహారం తీసుకునే సమయం వచ్చినప్పుడు ఎంతటి పని అయినా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని భోజనం మానివేయడం చాలా అనర్థదాయకం. ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. మీరు తినే ఆహారాన్ని మేకలాగా నమలండి. ఎప్పుడూ ఆతృతతో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది. శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలంటూ లేదు. ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పని లేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.